Hello friends, ee video lo nenu oka intraday strategy gurinchi maatladutunnanu. So simple strategy and relative terms lo cheppalante best strategy, one of the best strategy. So but this is very simple strategy, so deeni gurinchi nenu maatladabothunnanu. So alage ee deeni yokka ee roju ee technical indicator ee strategy ye vidhanga pan out ayindo konni commodity examples alage konni stocks examples teeskoni nenu explain chestanu. Okay, so friends, ide ganaka meer first time man channel ku vachinatlayite తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఓకే, సో అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా ఈ ఛానల్ గురించి షేర్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూద్దాం మనం. సో నిన్న నేను ఒక వీడియో చేయటం జరిగింది, ఇది టెక్నికల్ అనాలిసిస్ ట్రైనింగ్ మాడ్యూల్ అని చెప్పి. సో ఇది ఒక కోర్స్ లాంటి టాపిక్ అన్నమాట. సో మీకు టెక్నికల్ అనాలిసిస్ కోర్సెస్ తీసుకుంటే సో వాటిల్లో డిస్కస్ చేసే మాడ్యూల్, సో అది నేను చెప్పడం జరిగింది. సో ఇది యాక్సెస్ నేను ఫస్ట్ క్వైరీస్ కి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కి, అండ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే ఇందులో ఉన్నారో వాళ్ళందరూ కూడా పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సబ్స్క్రైబర్స్. సో వాళ్ళ యొక్క క్వైరీస్ అలాగే వాళ్ళతో లైవ్ స్ట్రీమింగ్ నేను ఈ వీడియోలో చేయటం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేను ఒక స్ట్రాటజీ గురించి మాట్లాడాను, వివాప్ స్ట్రాటజీ, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ స్ట్రాటజీ. సో ఈ స్ట్రాటజీ ఇవాళ ఎలా, ఇది నిన్న సండే మాట్లాడాను, సో ఇవాళ మండే ఈ స్ట్రాటజీ ఎలా ప్యాన్ అవుట్ అయింది, ఎలా వర్కౌట్ అయింది అనేది చూద్దాము. సో కొంతమంది కామెంట్స్ రూపంలో, అలాగే నాకు పర్సనల్ మెసేజెస్ కూడా ఈ వచ్చాయి, చాలా వచ్చాయి ఈ స్ట్రాటజీ ఎలా పనిచేసిందని. సో కొన్ని పనిచేయని చోట కొంతమంది జేఎస్ స్టాటస్ స్టీల్లో పనిచేసిందని చెప్పారు, అలాగే కొన్ని కొంతమంది ట్రాక్ చేసామని చెప్పారు. సో వెల్ అండ్ గుడ్. సో ఒకటి హెచ్డిఎఫ్సి ఏఎంసీ నేను ట్రై చేశాను, నేను ట్రాక్ చేశాను, సారీ. సో ట్రాక్ చేయటం, ట్రేడ్ చేయటం. సో అందులో ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయింది, ఒకసారి మంచి ప్రాఫిట్ అనేది వచ్చింది, దాని గురించి కూడా మీకు చెప్తాను. అలాగే మారుతి సుజుకి గురించి ఒక ఆయన చెప్పారు, సో మారుతి సుజుకి ఆయనకి స్టాప్ లాస్ హిట్ అయింది అని చెప్పి. సో దాని గురించి కూడా నేను మాట్లాడతాను. ఓకే, సో ఇది దీంతో పాటు కొన్ని కమోడిటీస్ పైన ఇది ఎలాగా పనిచేసింది అనేది మనం చూద్దాం. ఓకే, సో జనరల్ గా ఇది వివాప్ స్ట్రాటజీ అంటారు, VWAP, వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ అనమాట. సో వాల్యూమ్స్ దగ్గర మన ప్రైస్ అనేది, పర్టికులర్ ప్రైస్ వాల్యూమ్స్ ఎలాగా రిలేషన్ అనమాట ఇది. సో పర్టికులర్ ప్రైస్ దగ్గర వాల్యూమ్స్ ఎలా వేరీ అవుతున్నాయి అనేది దీని యొక్క అర్థం వివాప్ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ బుల్లిష్ ఉందనుకోండి, అక్కడ వాల్యూమ్స్ కూడా దానికి సపోర్ట్ ఇచ్చాయనుకోండి, సో ప్రైస్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. సో అలాగే ప్రైస్ అనేది బేరిష్ గా ఉందనుకోండి, అక్కడ వాల్యూమ్స్ కూడా సపోర్ట్ ఇచ్చింది అనుకోండి, సో ప్రైస్ అనేది డౌన్ అవుతుంది. సో ఇది సింపుల్ స్ట్రాటజీ బిసైడ్ ఆఫ్ దిస్ టెక్నిక్. సో తప్పకుండా ఈ వీడియో చూడండి, ఇందులో నేను స్ట్రాటజీ ఏంటో చెప్పాను. సో ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఫస్ట్ మనం ఇక్కడ తీసుకుంటున్న కంపెనీస్ ఒక ఫోర్ ఫైవ్ కంపెనీస్ ఫస్ట్ నేను కొన్ని ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, కొంతమంది నాకు కొన్ని క్వైరీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో అక్కడ చెప్పడం ఏంటంటే, మాకు ఈ వీడియోస్ మేము ట్రేడింగ్ అనేది చేయలేకపోతున్నాము మా ఆఫీస్ వల్ల అలాగా అంటూ ఉంటారు. సో వర్క్ స్కెడ్యూల్ వల్ల మీరు అదే ఎందుకు, మీరు ఇలా కూడా కమోడిటీస్ కూడా మీరు ట్రాక్ చేయొచ్చు. సో కమోడిటీ ట్రేడింగ్ మీకు ఆఫ్టర్ మన మార్కెట్స్ తర్వాత కూడా ఉంటుంది. సో అది ఒకసారి మీరు ట్రై చేయండి అందులో, అంటే మీరు ట్రాకింగ్ కోసం చేయండి. నేను మిమ్మల్ని ఇక్కడ నేను ట్రేడింగ్ గురించి మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, అలాగే మిమ్మల్ని ట్రేడింగ్ చేయమని నేను చెప్పట్లేదు, ట్రాకింగ్ కోసం మాత్రం నేను ఇక్కడ చెప్తున్నాను. అండ్ మోర్ ఓవర్ ఇందులో డిస్కస్ చేసే స్టాక్స్ కానివ్వండి, అన్నీ కూడా స్టాక్స్ కానివ్వండి, కమోడిటీస్ కానివ్వండి, అన్నీ కూడా నేను ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు మనం స్ట్రాటజీలోకి వెళ్దాం. ఇక్కడ నేను కొన్ని చార్ట్స్ అనేవి ప్లే చేయడం జరిగింది. సో ఇది చూడండి క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ దగ్గర ఇక్కడ ఒకసారి మనం ట్రేడ్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, క్యాండిల్ అనేది బ్రేక్ డౌన్ అయింది. సో ఇక్కడ మీరు సెల్ చేసినా కానివ్వండి, సో ఇక్కడ మీరు సెల్ చేసిన ఆ తర్వాత ఆ ప్రైస్ అనేది చూడండి ఇక్కడ వరకు మీకు వెళ్ళుండేది. సో ఇంకొకసారి ఇక్కడ చూద్దాం మనం, మీరు ఈ ఇక్కడ కూడా అబోవ్, ఇక్కడ మీరు బై చేసిన ప్రైస్ ఇక్కడ వరకు అబోవ్ వరకు వెళ్ళేది. ఓకే, సో అది ఒకసారి మెయిన్ ఈ జోన్ చూడండి, మనకి 3:00 వచ్చిన జోన్ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. ఓకే, ఆ తర్వాత చూడండి బ్రేక్ డౌన్ అయిన తర్వాత హ్యూజ్ క్యాండిల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ క్యాండిల్ కోసం వెయిట్ చేసి కూడా ఇక్కడ మీరు షార్ట్ చేసినా కానీ మీకు కొంత పొజిషన్ అనేది మీకు స్టిల్ మీరు ప్రాఫిట్స్ లోనే ఉండేవాళ్ళు. సో చూడండి హెవీగా ఇక్కడ మనకి రావటం జరిగింది. సో ఇది ఒక చార్ట్ నేను ట్రాక్ చేసింది. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇది గోల్డ్. సో గోల్డ్ చూడండి ఇక్కడ మనకి బ్రేక్అవుట్ అయింది, అంటే ఇక్కడ స్ట్రాటజీ ఎలా పనిచేస్తుందో ఇక్కడ నేను ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టిల్ ఇంకొకసారి ఇక్కడ చూడండి. సో స్ట్రాటజీ ఏం లేదు, ఈ లైన్ వివాప్ లైన్,
సో దీన్ని మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో నేను చూపిస్తాను. సో బట్ ఇక్కడ చూడండి, ఈ లైన్ పైన మనకు ఒక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. సో ఆ తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్, నెక్స్ట్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. అలాగే ఈ లైన్ అబోనే అది కూడా ఉండాలన్నమాట. సో ఈ ప్లేస్ లో మీరు, ఇక్కడే మీకు కర్సర్ కనపడుతుంది, ఈ ప్లేస్ లో మీరు బై చేస్తారు. స్టాప్ లాస్ అన్నమాట దీని కింద మీరు పెట్టుకుంటారు. దీని కింద కానివ్వండి, ఈ ఇదైతే ఏదైతే మన లైన్ ఉందో లైన్ బిలో కింద మీరు పెట్టుకోవచ్చు. బిలో 50 పైసో 1 రూపీయో మీరు లైన్ బిలో పెట్టుకోవచ్చు. మేబీ 50 పైసో 25 పైసో. ఓకే, సో ఇక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టుకున్నారు, ఇక్కడ మీరు బై చేశారు. మీ బై అండ్ స్టాప్ లాస్ మధ్య ప్రైస్ చూడండి, ఆల్మోస్ట్ మీకు 20 పాయింట్స్ మాత్రం ఉండొచ్చు ఇక్కడ, 20-25 పాయింట్స్. సో బట్ మీ టార్గెట్ చూడండి. సో ఇక్కడ ఒకసారి అబోవ్ ఇక్కడ మీరు బై చేసినట్లయితే చూడండి, ఆల్మోస్ట్ ఎంతవరకైనా మీకు పైకి వెళ్ళింది. సో మీరు ఒక 10-15% వచ్చిన తర్వాత మీరు ట్రేడ్ ఎగ్జిట్ అవ్వచ్చు. సో హ్యూజ్ ప్రాఫిట్ మనకి ఇక్కడ, 20 పాయింట్స్ స్టాప్ లాస్. బట్ ఇక్కడ టార్గెట్ చూడండి, మీరు దగ్గర దగ్గర 37,900 అలాగే మనకి దగ్గర దగ్గర 1,000 పాయింట్స్, మోర్ దెన్ 1,000 పాయింట్స్ మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది. పోనీ మీరు ఇక్కడ షార్ట్ చేసినా గానీ మోర్ దెన్ 1,000, 1,200. సో హైయెస్ట్ పాయింట్ ఒకవేళ మనకి రాదు కాబట్టి హైయెస్ట్ వదిలేయండి. సో 1,200 పాయింట్స్ మనకి టార్గెట్ అనేది రీచ్ అయింది ఈ గోల్డ్ లో. సో మన స్టాప్ లాస్ వచ్చేసి కేవలం 20 రూపీస్ 20 పాయింట్స్. ఓకే, సో అది గోల్డ్ లో అది నేను ట్రాక్ చేయడం జరిగింది. సో ఈ చార్ట్స్ అన్ని కూడా నేను పెట్టాను. సో ఇంకొకటి ఇక్కడ చూడండి, సో మారుతి సుజుకి ఫెయిల్ అయింది అన్నారు, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రెండు స్ట్రాటజీస్. సో ఫస్ట్ మేబీ ఫెయిల్ అయిందో ఇక్కడ మీకు నేను చూశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ షార్ట్ చేసి ఉంటారు. ఓకే, సో ఈ ఇక్కడ ఈ పాయింట్ దగ్గర షార్ట్ చేసి ఉంటారు, దగ్గర దగ్గర మీకు ఇక్కడ కనపడుతుందో. సో కర్సర్ ఎక్కడ ఉందో అక్కడ షార్ట్ చేశారు. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఆయన షార్ట్ చేశానని చెప్పారు. సో ఈ వివాప్ లైన్, సో ఇక్కడ బిలో దిస్ రెండు మీకు ఏమంటారు, రెండు క్యాండిల్స్, ఇది ఫస్ట్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఆ తర్వాత సెకండ్ క్యాండిల్ క్లోజ్ అయింది. సో ఇది ఇక్కడ మీరు సెల్ చేస్తారు. సో ఈ ప్రైస్ మీరు సెల్ చేస్తారు. ఆ తర్వాత ఇది ఈ పైన మీరు స్టాప్ లాస్ పెడతారు. సో స్టాప్ లాస్ వచ్చేసి 6740 అండ్ మీరు సెల్ చేసింది వచ్చేసి దగ్గర దగ్గర 6720. సో ఇక్కడ 20 పాయింట్స్ ఆల్మోస్ట్ స్టాప్ లాస్. ఓకే, సో ఇక్కడ కన్సోలిడేట్ అయింది. సో ఇక్కడ పైకి రేజ్ అయింది. సో ఇక్కడ మీకు 40 దగ్గరకు రాగానే మీరు ఇక్కడ ఆల్మోస్ట్ మీరు ఇక్కడ ఎగ్జిట్ అయిపోతారు, ఎందుకంటే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోతుంది. బట్ ఒక్క విషయం గమనించండి, మీ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడు ఏం జరిగింది ఇక్కడ ఒకసారి చూసి, ఆయన గనక కొద్దిగా ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయి ఉంటే, ఆయన కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండుంటే ఆయన ఇక్కడ గమనించే వాళ్ళు ఏంటంటే, స్టాప్ లాస్ పైన మనకి హిట్ అవగానే ఈ క్యాండిల్ అబోవ్ క్లోజ్ అయింది. ఓకే, సో ఈ వివాప్ పైన క్లోజ్ అయింది అండ్ నెక్స్ట్ క్యాండిల్ కూడా వివాప్ పైన క్లోజ్ అయింది. అక్కడ కనుక ఆయన బై చేసి ఉంటే 6740 ఎక్కడైతే ఆయనకి స్టాప్ లాస్ హిట్ అయిందో అదే ప్లేస్ లో మళ్ళీ బై ట్రేడ్ తీసుకుంటే దగ్గర దగ్గర ఆయనకి హ్యూజ్ ప్రాఫిట్. ఓకే, ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ప్రాఫిట్, మోర్ దాన్ 100 పాయింట్స్ ప్రాఫిట్ అనేది వచ్చి ఉండేది. సో కీన్ గా అబ్జర్వ్ చేసి ఉండాలి. సో ఇక్కడ కూడా మీరు 1:5 మనకి టార్గెట్. సో ఆయనకి ఫస్ట్ ట్రేడ్ లో 20 రూపీస్ లాస్ అయినా కానివ్వండి, సెకండ్ ట్రేడ్ లో 100 రూపీస్ గెయిన్ చేసేవాళ్ళు. సో మోర్ ఓవర్ మనకి ఓవరాల్ 80 పాయింట్స్ ఆయనకి డిఫరెన్స్, 80 పాయింట్స్ పాజిటివ్ లో ఉండేవాళ్ళు, హ్యూజ్. సో ఇది కూడా మీకు ఎక్స్పీరియన్స్ ద్వారా వస్తుంది. సో నేను తప్పు పట్టట్లేదు ఎవరిని, బట్ ఆయన చేయాల్సిన స్ట్రాటజీ ఇక్కడ నేను అప్లై చేస్తాను. సో 20 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ ఫస్ట్ టార్గెట్ మనకి హిట్ అయింది అండ్ సెకండ్ వచ్చేసి మనకి హ్యూజ్గా హెవీ ప్రాఫిట్స్ అనే వచ్చాయి. ఓకే, సో ఇది అండ్ మోర్ ఓవర్ నేను ఇక్కడ ట్రాక్ చేసింది హెచ్డిఎఫ్సి ఏఎంసి, మీకు నేను చూపిస్తాను. సో హెచ్డిఎఫ్సి ఏఎంసి, సో ఇది మీకు రావాలనుకోండి, ఈ స్ట్రాటజీ ఎలా పెట్టాలో చెప్తాను. సో ఇది హెచ్డిఎఫ్సి ఏఎంసి, ఇక్కడ చార్ట్లోకి వెళ్ళండి, చార్ట్లోకి. ఓకే, సో మీకు ఇది చూపిస్తాను ఇంకొకసారి. సో చార్ట్ ఇలా బయటికి తీసుకురండి. ఓకే, ఎందుకు నేను జీరోదా యూస్ చేస్తాను. సో ఏంటంటే మనకి వెంటనే ఇక్కడ బై సెల్ ఆప్షన్స్ కూడా చేసేయచ్చు కాబట్టి ఇది బెటర్. సో ఫాస్ట్గా ఉండాలి కాబట్టి. సో 5 మినిట్స్ చార్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఇండికేటర్స్ వెళ్ళండి. సో ఇక్కడ ఇండికేటర్స్లో వివాప్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇక్కడ నేను ట్రాక్ చేసిన స్ట్రాటజీ చూడండి. సో ఇంకొక ప్రో టిప్, జనరల్గా ఇది 10 o'clock తర్వాత మార్కెట్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ట్రాక్ చేయకండి దీన్ని. సో ఆఫ్టర్ 10 o'clock, 10 a.m. తర్వాత దీన్ని స్ట్రాటజీస్ యూజ్ చేయండి. సో ఆల్మోస్ట్ నేను కూడా ఆఫ్టర్ 10 చూశాను. ఒకసారి మీకు అది చూపిస్తాను, 5 మినిట్స్ చార్ట్. యా, సో ఆల్మోస్ట్ ఇది ఈ జోన్. సో ఇక్కడ నేను చేసింది ఏంటంటే, ఇక్కడ నేను షార్ట్ చేశాను.
ఓకే. సో దగ్గర దగ్గర 2745 చూడండి, 2740 యాక్చువల్గా నేను షార్ట్ చేసింది. ఇది ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే కొంచెం వాల్యూమ్స్ అనేవి కొంచెం రిలేటివ్గా తక్కువ ఉన్నాయి, బట్ చూడండి. సో ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ ఈ లైన్ బిలో ఒక క్యాండిల్ అనేది ఇక్కడ మనకి చూడండి 10:35 దగ్గర నేను ట్రాక్ చేశాను. సో ఇక్కడ 10:35 దగ్గర ఫస్ట్ క్యాండిల్ మనకి ఫామ్ అయింది. ఈ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ కూడా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ నేను షార్ట్ చేసాను 2740 అండ్ 2 పాయింట్ దగ్గర దగ్గర 4 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, సో 4 పాయింట్స్ స్టాప్ లాస్. సో ఇక్కడ చూడండి 2740 నేను షార్ట్ చేసింది. ఆ తర్వాత స్టాప్ లాస్ వచ్చేసి ఇక్కడ విక్స్ ఉన్నాయి చూడండి, ఆ విక్స్ అబోవ్ పెట్టాను నేను 2747 పెట్టాను. యాక్చువల్గా 2747. సో మనకి 2740 దగ్గర దగ్గర 7 పాయింట్స్ స్టాప్ లాస్. ఓకే, ఒకసారి వెరిఫై చేస్తాను. ఆల్మోస్ట్ అంతే, నేను పెట్టింది అయితే 5 పాయింట్స్. సో 2740 దగ్గర నేను షార్ట్ చేయడం జరిగింది అండ్ 2745 నేను స్టాప్ లాస్ పెట్టాను. సో ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్లోనే నాకు 1, 2, 3, 4, 5 ఒక 20-30 మినిట్స్లో నాకు స్టాప్ లాస్ హిట్ అయింది. సో బట్ నేను స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత కూడా నేను ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక క్యాండిల్ ఫామ్ అయింది, స్టాప్ లాస్ హిట్ అయింది, బట్ స్టిల్ నేను ట్రాక్ చేస్తున్నాను. అండ్ అగైన్ మనకి అక్కడ రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో బట్ స్టిల్ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది గ్రీన్ క్యాండిల్ అయింది. సో అక్కడ వదిలేశాను నేను. మళ్ళీ ఇక్కడ చూశాను, మళ్ళీ ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది వివ్యాప్ లైన్ కిందకి. ఇది హెవీ పెద్ద పెద్ద క్యాండిల్ ఫామ్ బ్రేక్ డౌన్ అయింది. మళ్ళీ అగైన్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ మనకి రెడ్ క్యాండిల్ లేదు. సో వెయిట్ చేశాను నేను, రెడ్ క్యాండిల్ లేదు, పైగా ఇక్కడ వెయిట్ చేశాను నెక్స్ట్ క్యాండిల్ గురించి. సో నెక్స్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, అబోవ్ వెళ్ళింది, అబోవ్ను క్లోజ్ అయింది. ఓకే, సో ఇక్కడ కూడా మనకి అబౌన్ క్లోజ్ అయింది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ వాల్యూమ్స్ అనేవి చాలా. ఇక్కడ చూడండి, అబౌ క్లోజ్ అయింది అండ్ ఇంకొక గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సో ఇక్కడ నేను ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ స్టిల్ నాకు బయింగ్ పైన నాకు కన్విక్షన్ లేదు ఈ రోజు. సో ఇది ఇక్కడ ఫస్ట్ కూడా నేను సెల్ చేసినట్లు ఇప్పుడు కూడా నేను బై చూశాను, వాల్యూమ్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి. సో మేబీ సెల్లింగ్ సైడే నా ఒపీనియన్ ఉంది. ఒక ఎందుకు ఒపీనియన్ అంటే వేరే చాలా ఫ్యాక్టర్స్ నేను చూశాను. ఫస్ట్ మీకు ఈ ఇండికేటర్ గురించి చెప్పాలంటే కనుక, సో ఇక్కడ మనకి వాల్యూమ్స్, సో వాల్యూమ్స్ అనేవి చాలా రిలేటివ్గా లో ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ నేను వదిలేసాను అది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, మళ్ళీ అబోవ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది. స్టిల్ నేను మళ్ళీ కూడా బై, ఇది అగైన్ బై ట్రేడే. సో ఇక్కడ కూడా నేను ఎగ్జిక్యూట్ చేయలేదు. సో ఇప్పుడు చూద్దాం. సో నెక్స్ట్ నేను చేసిన ఎగ్జిక్యూషన్ గురించి చెప్తాను మీకు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ క్యాండిల్ చూడండి. సో ఈ క్యాండిల్ ఒకటి బిలో చిన్న క్యాండిల్ ఒకటి ఫామ్ అయింది, VWAP కింద. సో చిన్న క్యాండిల్ ఒకటి బిలో క్లోజ్ అయింది, బట్ లాంగ్ విక్స్. ఆ సెకండ్ క్యాండిల్ కూడా రెడ్ కలర్ ఫామ్ అయింది, సో అది కూడా లాంగ్ విక్స్ తో ఉంది. ఓకే, సో అక్కడ కూడా నేను చేయలేదు. సో ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది, బట్ స్టిల్ ఆగాను. సో థర్డ్ క్యాండిల్ అగైన్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఫోర్త్ క్యాండిల్ మనకి పెద్దది ఇక్కడ వాల్యూమ్స్ తో. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ రెడ్ వాల్యూమ్స్ చూడండి, కొంచెం ఈ జోన్ లో హెవీగా పెరుగుతున్నాయి. సో ఇక్కడ ఈ క్యాండిల్ కింద నేను షార్ట్ చేయడం జరిగింది. దగ్గర దగ్గర మళ్ళీ అదే లెవెల్స్, 2740 లెవెల్స్. ఓకే, సో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 2742 లెవెల్స్. సో అక్కడ షార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత స్టాక్ దగ్గర దగ్గర మనకి 2724 దాకా వెళ్ళింది. సో ఇక్కడ చూడండి, ఇంతకు ముందు బౌన్స్ అయిన జోన్ ఇది. సో ఇక్కడ మీకు నేను చూపిస్తాను, ఇంతకు ముందు బౌన్స్ అయిన జోన్ ఇక్కడ నేను ఒక డ్రా చేస్తాను. సో ఆల్మోస్ట్ ఈ జోన్. ఓకే, కొంచెం లైన్ డార్క్ చేస్తాను. ఓకే, యా, సో ఈ జోన్ దగ్గర నేను ఎగ్జిట్ అయిపోవటం జరిగింది. ఆల్మోస్ట్ 2725 ఆ జోన్లో, 2725 దగ్గర నేను ఎగ్జిట్ అయిపోయాను. సో ఇక్కడ మనకి నేను క్లోజ్ చేసింది ఇక్కడ 2740, ఆ తర్వాత 2726. సో దగ్గర దగ్గర మనకి ఆల్మోస్ట్ 20 పాయింట్స్ ప్రాఫిట్. ఇక్కడ స్టాప్ లాస్ మాత్రం 5 పాయింట్స్ యొక్క స్టాప్ లాస్. సో ఒక్కొక్క షేర్ కనుక నేను ట్రేడ్ చేసి ఉన్నట్లయితే ఫస్ట్ 5 రూపీస్ లాస్ అయ్యి ఉండేది, ఆ తర్వాత ఆల్మోస్ట్ 20 రూపీస్ నాకు గెయిన్ అయ్యింది. సో ఓవరాల్ గా 15 రూపీస్ అనేది నా గెయిన్. ఓకే, సో ఇది ఇక్కడ చూడండి, రిస్క్ మేనేజ్మెంట్ కానివ్వండి, మీరు మనీ మేనేజ్మెంట్ కానీ అర్థమైతే కనుక మీకు ఈ రిస్క్ మేనేజ్మెంట్ అర్థం అవుతుంది. సో 5 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ సెకండ్ టైం మనకి హిట్ అయినప్పుడు మనకి స్ట్రాంగ్ గా మనకి 20 మోర్ దాన్ 20 పాయింట్స్ అనేది ప్రాఫిట్ రావడం జరిగింది. సో ఓవరాల్ గా మనకి 15 పాయింట్స్. సో ఇది బేసికల్ గా మీరు ఫాలో అవ్వాల్సిన వివ్యాప్ స్ట్రాటజీ. మీరు ఒకవేళ మీ ట్రేడ్ ఇక్కడ చూడండి, మారుతిలోను అలాగే హెచ్డిఎఫ్సి ఏఎంసీలోను రెండు సార్లు మనకి మన
యాక్యురసీ 50%. సో స్టిల్ 50% ఉన్న యాక్యురసీతో కూడా మనం హ్యూజ్గా మనీ అనేది మనకి ఈ ట్రేడ్స్ వల్ల వచ్చి ఉండేది. సో అదే నేను మీకు ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్లో చెప్పడం జరిగింది. సో జనరల్గా మాకు స్ట్రాటజీస్ చెప్పండి, అవి చెప్పండి, ఇవి చెప్పండి అని స్ట్రాటజీస్ కోసం చూస్తూ ఉంటారు. బట్ అది కాదు మనకి కావాల్సింది. సో మనకి రిస్క్ మేనేజ్మెంట్ అనేది తెలిసి ఉండాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, సో అది ఇవాళ నేను డిస్కస్ చేయాలనుకున్నది. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో మీరు ఇంకొకటి ఇక్కడ మీరు ఇదే మిగతా వాటికి కూడా క్రూడ్ ఆయిల్ గురించి మనం డిస్కస్ చేసాము, రైట్? ఓకే, సో క్రూడ్ ఆయిల్ గురించి డిస్కస్ చేసాము, ఆ తర్వాత గోల్డ్ గురించి కూడా డిస్కస్ చేసాము. ఓకే, సో గోల్డ్ కూడా చూడండి హెవీ మూమెంట్ ఇచ్చింది ఇక్కడ. సో 37,800 నుంచి 38,200 వరకు వెళ్ళిపోవటం జరిగింది. ఇంతవరకు కూడా ఇది వచ్చి ఇక్కడ దీని మీదకి రాలేదు. సో మంచి పాజిటివ్ రిటర్న్స్. సో ఒకవేళ మీరు గోల్డ్ ఇక్కడ బై చేసి ఉంటే ఓకే. సో సిల్వర్ చూద్దాం, సిల్వర్ ఎలా బిహేవ్ చేస్తుందో. సిల్వర్ కూడా ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత స్ట్రెయిట్ అప్ ట్రెండ్. ఓకే, సో కాపర్ చూద్దాం, కాపర్ ఎలా బిహేవ్ చేసిందో. సో కాపర్ చూడండి, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. సో బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ స్ట్రెయిట్ అవే పైకి వెళ్ళింది. ఓకే, సో అల్యూమినియం చూద్దాం. సో అల్యూమినియం కూడా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఆ తర్వాత మంచి కన్సల్టేషన్ లోకి వెళ్తుంది ఇక్కడ. బట్ స్టిల్ మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ కూడా చూడండి, ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చింది ఈ జోన్ లో. సో అండ్ హెవీగా ఫాలో అవటం జరిగింది. ఓకే, సో అది కాటన్ చూద్దాము. సో సింపుల్ మీకు ఊరికే చెప్తున్నాను, కాటన్ కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ జరిగింది. ఆ తర్వాత స్టిల్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇది 20,000 నుంచి 19,500 లెవెల్స్ కి 500 పాయింట్స్ డౌన్. ఓకే, సో నేచురల్ గ్యాస్ చూద్దాం. సో నేచురల్ గ్యాస్ చూడండి, సో ఇప్పుడే ఎగ్జాక్ట్ గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ బ్రేక్ డౌన్ చూడండి. సో బ్రేక్ డౌన్ కూడా మనకి హెవీగా ఇక్కడ పడిపోయడం జరిగింది. సో ఇది కూడా మంచి ట్రేడ్. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో మంచి ట్రేడ్ ఇది కూడా. సో ఇప్పుడు రిఫ్రెష్ గా ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. ఓకే, సో ఫ్రెష్ బ్రేక్అవుట్ ఇది. సో ఇది కూడా మీరు ట్రాక్ చేయాలనుకుంటే ఇది నేచురల్ గ్యాస్ 5 మినిట్స్ చార్ట్, వివాప్ స్ట్రాటజీ. సో ఇవి ట్రాక్ చేయొచ్చు మీరు. నేను మిమ్మల్ని ట్రేడ్ తీసుకోమని చెప్పట్లేదు, ఓన్లీ ట్రాక్ చేయడం కోసం చెప్తున్నాను. సో ఇంకొక చార్ట్ తీసుకుందాం, హెవెల్స్ ఇక్కడ. సో హెవెల్స్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ బ్రేక్ డౌన్ అయింది. సో ఆ తర్వాత మళ్ళీ పడింది. సో ఇక్కడ ఇది ఎంత ఎక్కువ రిటర్న్స్ లేదు ఇక్కడ. సో అగైన్ ఇక్కడ మళ్ళీ బ్రేక్ డౌన్ అయింది. సో అగైన్ ఇక్కడ మనకి హ్యూజ్ ప్రాఫిట్స్. ఆ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. సో స్టిల్ బ్రేక్అవుట్ చేసి మీరు బై చేసినా కానివ్వండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మంచి మూమెంటే ఉంది. సో ఇక్కడ మళ్ళీ అగైన్ బ్రేక్ డౌన్ అయింది. సో బ్రేక్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ హెవీగా పడింది. సో వివాప్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. సో ఇది మీ ఎక్స్పీరియన్స్ బట్టి, మీరు ఫాలో అవుతున్న దాన్ని బట్టి, మీ ట్రాకింగ్ బట్టి ఏ రిజల్ట్స్ వస్తున్నాయో నాకు చెప్పండి. సో డెఫినెట్లీ మీరు ఈ స్ట్రాటజీ ఫాలో అయినట్లయితే కనుక నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. సో మీకు ఈ స్ట్రాటజీ ఎటువంటి రిజల్ట్స్ ఇచ్చింది అనేది. ఓకే, సో కామెంట్స్ తప్పకుండా చేయండి, వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి, మన ఛానల్ గురించి చెప్పండి. సో మీరు కనుక బెనిఫిట్ అయితే కనుక ఈ వీడియోస్ నుంచి బెనిఫిట్ అవటం, లేకపోతే ఏదైనా మీరు ట్రేడింగ్ నుంచి బెనిఫిట్ అయినా కానివ్వండి, వాటి గురించి కామెంట్స్లో చెప్పండి. డెఫినెట్లీ ఈ దీన్ని ట్రాక్ చేయండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో మరొక వీడియోతో త్వరలోనే కలుస్తాను. నేను మీ రాఘవేంద్ర ఫ్రమ్ థింక్ ఈక్విటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. జై హింద్.